పంచదార చిలకమ్మ మందార చిలక ఎటు కూడా చిలక ఇవే ఉంటుంది కదా. మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ కీ జై. దేవి బాబా కాళ్ళు కొట్టేసుకుంటా ఉంటాం కోరికలు నెరవేరుకోవాలి. ఈ దేవుడు
ఉంటాయి. అది కాదు, నీ లోపల ఉన్నటువంటి కోరికలు నువ్వు రైతులు తీసుకో. కోరికలు అనేటువంటి అత్యంత సహజంగా తీరిపోతూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనకు గుర్తించినట్లయితే కోరి కోరికలు ఎంతో ముందు ఒక్కొక్కరి అనుభవాలు గుర్తిస్తూ ఉంటాయి. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మన విత్తనాలు జరిగినటువంటి సంచిత కర్మలు ఇప్పుడు ప్రారంభంగా అదే మాదిరిగా సంచిత ఎక్కడి నుంచి వచ్చింది, కర్మలు వేసుకున్నట్టు మొత్తాడు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పొలం పూజేసినందుకు కొన్ని విత్తనాలు వేస్తాడు, వెనక ముందు కొన్ని కొన్ని ఆ మొక్కలన్నీ లోపం చేస్తే
ఎవరికైనా ఇబ్బంది పెట్టాం, ఎవరైనా మోసం చేసాం, క్షణక్షణం భయం భయంగా ఉంటా ఉంటుంది. ఆ మాట పెట్టే చాలు, ఆ మాట నిజాయితీగా ఉండడానికి ఇవన్నీ మనం పాటించాలి. అంటే కోరికను దూరంగా ఉంచుకోవాలి, కోపాన్ని లోభాన్ని అలాగే అశ్విన వర్గాలను మనం అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు దాన్ని సంస్కరించుకుంటూ ఉండాలి. దాన్ని చక్కెర పోగొట్టుకోవాలని అంటారు. కరిగించుకోవాలి అంటే అనేది మూలం అహంకారం కాబట్టి అహంకార రాహిత్యమే
రాక గల కారణములు బాబా తెలియజేశాడు. అహంకారం ఎప్పుడైతే పోయిందో నువ్వు దేవుడు అయిపోతావు. ఎందువల్లంటే నువ్వు దేవుడిగా ఇస్తావు. మాస్క్ వేసుకోవడం వల్ల నువ్వు దేవుడు కాదు, దేవుడికి అన్యంగా ఉన్నానని భావిస్తున్నావు. అంతేత నీ భావన మార్చుకో, నీ దృక్పథాన్ని మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ జీవన శైలిని మార్చుకో, నీ సంస్కారాన్ని మార్చుకో, స్వభావాన్ని మార్చుకో, అలవాట్లు మార్చుకో. ఇవన్నీ కూడా నిజమని నువ్వు భ్రమలో జీవిస్తున్నావు. ఈ భ్రమను గుర్తించి ఇది భ్రమ అని భావించి ఒక్కొక్కదాన్ని నువ్వు అధిగమిస్తే ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామృష్టి క్రమక్రమంగా ఉదయించే సూర్యుడు మాదిరిగా నీ లోపల ఆయన దివ్యత్వం జాగృతం అవుతూ ఉంటుంది అని తెలియజేశాడు. సరే బాగానుంది, ఎలా తప్పించుకోవాలి? అప్పుడు ఇంకేమంటారంటే నేను నాది నావారు అనేటువంటి మూడు వలయాలతో కూడి ఉంటుంది ఈ అహంకారం అనేది. మూడు విధములుగా ఉంటుంది. ఒకటి నేను అంటే నేను పలానా, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను అనేటువంటి భావంతో ఉంది నిరంతరము ఉంటుందా కాబట్టి అటుతో మళ్ళీ నేను అనేదానికి నువ్వు బంధించబడి మళ్ళీ అనేక సంస్కారాలు ప్రూవ్ చేసుకుని నీ జీవన విధానాన్ని మళ్ళీ మరి కాస్త పరిమితపరుచుకుంటూ ఉన్నావు. అందుకని మహబూబ ఏం చెప్పారంటే ఈ నేను అనే స్థానంలో నీవు అని పెట్టుకోమన్నారు. నీవు అంటే లోపల ఉన్నటువంటి అంతర్యానికి కనెక్ట్ చేయమన్నారు. ఎలాగా నేను చేస్తున్నాను, ఎలా చేస్తాను? నా చేతుల ద్వారా ఈ పండుగ చేస్తున్నాను, నా కళ్ళ ద్వారా చూస్తున్నాను. ఎవరికి కళ్ళు ఇలా చెప్పారు కదా, ఈ శరీరానికి ఆధారం ప్రాణం. ఈ ప్రాణం పోయిందంటే ఒక ఇక్కడ ఉండడానికి నేను ఫోన్ సంపాదించిన మరి ఏం చూడండి, నెక్స్ట్ నెల మొత్తం ఎవరిని అంటూ ఉంటారు, ఎప్పుడు తీసుకుపోదామని చూస్తారు. భార్య బిడ్డలు బొమ్మ దాకా వస్తారు, బిడ్డలైతే సమాచారం వరకు వస్తారు, తర్వాత అక్కడ నుంచి లోపల తీసుకెళ్ళాలి సద్గురువే. అంటే మోక్షం వరం గురు కృప, ఆ స్థితి సద్గురు అంటే పరమేశ్వరుడు, శివస్వరూపుడు శివుడు, ఆయన స్వసారి వాసిని అందుకే అన్నారు. అక్కడ ఎవరొక్కరా తీసుకొస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఆయన ముందుకు పురోగతి చేయడానికి అవసరమైనటువంటి ఆ యోగ యొక్క సంస్థల నుంచి మంచి జన్మ అక్కడ కర్మానుగుణంగా వ్యక్తం అవడానికి ఆయన సాధ్యం జన్మ కారణం ఇస్తాడే. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఈ ప్రాణం ఆధారమైనప్పుడు ఈ ప్రాణం అంటే ఎవరిది? నా ప్రాణము. అమ్మో నా ప్రాణం మనసు అంటే మనసు యొక్క ప్రేరణతో ఈ ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. మనసులో కనుక సంస్కారాలు అయిపోతే ఈ ప్రాణం క్షణాలు నాయకుడు. అంటే ఏ సంస్కారాలు అయిపోవడం? ఈ జన్మలో ప్రారంభంగా ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సిన కర్మ పూర్తిగా లోపం అయిపోయిందనుకోండి, నీకు మరు జన్మలో అనుభవించవలసినటువంటి జన్మకి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు. అందుకని ప్రాణం ఆధారం, ప్రాణానికి మనసు ఆధారం, మనసుకి చైతన్యం ఆధారం, చైతన్యానికి ఆత్మ ఆధారం. అంతేత ఆత్మ అంతర్యామిగా నీలో ఉన్నాడు కాబట్టి ఈ శరీర ప్రాణ మనసు అధిగమించాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఈ నేను అనేటువంటిది ఎవరు చూస్తున్నారంటే నాలో అంతర్యం పురుషుడు ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాడు, ఈ చేతుల ద్వారా పనిచేస్తున్నాడు, ఈ చెవుల ద్వారా వింటున్నాడు, నోటి ద్వారా మాట్లాడుతున్నాడు, నోటి ద్వారా తింటున్నాడు. అంతేత ఎవరు చేస్తున్నారంటే నీలో ఉన్న అంతర్యం పురుషుడే చేస్తున్నాడు అని భావించుకుని తదనుగుణమైనటువంటి భావనతో ఆలోచనలతో ఆ విధమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నించావో లోపల అంతర్యామి క్రమక్రమంగా వేలుకోవడానికి అవకాశం. అంటే నేను తర్వాత నాది, ఇది నాది, అది నాది, నీవు నాది, అప్పుడు నాది, సంపాదించేది సంపాదించాను అని సంపాదనతో దాదాపు చెందిపోయి అవన్నీ కూడా ఆ లంపడత్వంలో నువ్వు బంధించబడి ఉంటావు. ఈ లంపడత్వం గురించి తెలియజేస్తాను, నేను కథ చెప్తాను. ఒకటి ఒకసారి ఒక కాకి ఒక మాంసం సంపాదించుకొని తింటూ మొదలు పెట్టిందట. ఆ మాంసం ముక్కు చూసి పక్కన ఉన్నటువంటి వంద కాకులు చేరిపోయేట. కావు కావు దాని చుట్టూ కంగారు పడిపోయి ఇది మాంసం తాగిస్తుండలేదేమో అని ఏడిస్తున్న మాంసం ముట్టుకొట్టు ఎగరడం మొదలెట్టిందట. ఎక్కడి నుంచి ఎగరడం మొదలెట్టిందంటే పోతు దీని మొదలెట్టింది ఆ ప్రయాణం. సాయంత్రం అలిసిపోయి నేను కూడా ప్రయాణం ఆగలేదు. ఎందువల్ల ఎక్కడ కావు
నీ ఆయస్సు ఉందో పాపం దానికి కూడా ఆవేశం వచ్చింటుంది. వచ్చి ఎక్కడో జారిపోయిందన్న గుర్తించింది అలాగే ఈ ధనాన్ని చూసుకుని ఇవన్నీ కూడా మనం స్థిరమని శాశ్వతమని ఇవన్నింటినీ నేను నాది నావాలనేటువంటి భావాలతో అంతేత జ్ఞానం నీకు లేదు కూడా ఆనందం లేదు అనేటువంటి భావన ఆ కథ ద్వారా తెలుస్తుంది. మాట్లాడుకుంటే పడుకుంటే పోతే హాయిగా ఉంటుంది.
బాబా నాకు అవకాశం ఇచ్చారు. అందుకని కదా మనం ఏం చేయాలంటే ఇక్కడ అందరిలోనే ఉన్న భగవంతుడు కదా చూడమన్నా, ఒకసారి తుకారాం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెట్టుకుని ఈ లోపల లోపలికి వెళ్ళాడు. ఈ లోపల పక్కన కుక్క ఏం చేసిన తరిగిపోయి ఈ చేపాతీలు పట్టుకుని పారిపోతుంది. ఈ నెయ్యి పట్టుకుని వచ్చినప్పటికీ చేపాతీ మూడత్వమునే వీడరాని మనం పాటలో పాడుకుంటూ ఉంటాం. ఈ నాది అనేటువంటి
ఎవరు చేద్దని ఈసా వస్తే వెళ్ళిన సర్వం ఎంతో ఇప్పటి వరకు ఇవాళ ఈ కార్యక్రమానికి యాక్చువల్ ముందు రాకూడదు అనుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర మా ఏ విధంగా ప్రవేశించి మనల్ని దీనికి ఎలా దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే ఈ మానవ జీవితంలో అనేక సమస్యలు అనేవి ఉంటాయి. కానీ ఈ మానవ జీవితం ఆధారంగానే మనం ఈ జీవనాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. కానీ తీరా వచ్చింది ఎందుకు వచ్చానని ఆలోచిస్తే ఇవాళ ఎప్పుడు లేనిది సద్గురుదేవుల ద్వారా ప్రార్థన జరిగినటువంటి స్వరం వినే అదృష్టం ఇవాళ కలిగింది. నిజంగా ఆ క్షణం ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే రాకపోతే కార్యక్రమం ఎక్కడైనా జరుగుతుంది, కానీ ఇవాళ గురుదేవులు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను గురుదేవుల ద్వారా జరిగినటువంటి ఆ స్వరం వినలేదు. ప్రార్థన స్వయంగా గురుదేవులు చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఆ క్షణం. అంటే ఎందుకంటే సద్గురు యొక్క అనుగ్రహం నిరంతరం ఉంటుంది, కానీ ఏదో ఒక క్షణం మనం ఉపయోగించి మనకు ఉపయోగపడేది ఒక్క క్షణం అయినా మన మీద ఒక్క క్షణంలోనే మనల్ని అదృష్టవంతుల్ని చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమవుతుందండి? ఆ క్షణం ఎప్పుడు వస్తుందని మనం తహతహ పడుతూ ఆ క్షణం కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ క్షణం మనం ఆ అనుభవాన్ని పొంది మనం ముందుకెళ్ళడానికి సాగుతూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక జీవితం గురించి ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు. ధ్యానం గురించి, జీవితంలో ఏ విధంగా మనం ప్రేమపరంగా ఏ విధంగా జీవించగలిగితేనే మన గుణాలు, ధ్యానం చేయడం ద్వారా ఏంటంటే మన యొక్క గుణం ఏంటో మనకు తెలియబడుతుంది. దాని ద్వారా మన గుణాలను అధిగమించుకుంటూ ఏ విధంగా జీవించాలో మనం
ప్రయత్నం చేసుకోవడం అనేది మెయిన్. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలోని ఇప్పుడు ఇవాళ మెహర్ బాబా ప్రేమికులుగా ఇక్కడి వరకు మనం రావడం ఎంతో అదృష్టం. ప్రపంచం మొత్తంలోని ఒక ఈ మెహర్ బాబా అంటే తెలియలేని వాళ్ళు ఉన్నారు, తెలిసినటువంటి వాళ్ళు మనం అదృష్టవంతులు అని మనకు తెలుసు. అందులోను ఎంతో పరిపూర్ణుడైనటువంటి సద్గురువుని ఆశ్రయించడం దీనికన్నా ఎంతో ఎంతో దానికి మనం వర్ణించలేనటువంటి విధంగా అదృష్టాన్ని పొందున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చాలామంది ఇవాళ షిరిడి వెళ్ళాను సాయిబాబా దర్శనం చేసుకోవడానికి అంటారు. అప్పుడు మెయిన్ నాకు వచ్చేటువంటి ఆలోచన వాళ్ళకి సద్గురువు దర్శనం చేసుకోవడానికి షిరిడి వరకు వెళ్ళరు, కానీ జస్ట్ ఒక 1 అవర్ జర్నీ చేస్తే మా సద్గురుని ఆశ్రయించడానికి దగ్గరలోనే ఉన్నారనేటువంటి ఆలోచన నాకు కలుగుతుంటుంది. అలాగే మా అందరికీ కూడా అందుబాటులోని సద్గురువు దొరకడం అంటే సాధ్యమైన విషయం కాదు. అలాంటి సద్గురువు దగ్గరికి చేరాం, ఓకే, కానీ సద్గురు చెప్పినటువంటి విషయాన్ని ఎంతవరకు మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా, ఆచరణలో చేయగలుగుతున్నామా? సద్గురు దగ్గరికి చేరడం ఇంపార్టెంటా? సద్గురు దగ్గర చేరిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరించడం ఇంపార్టెంటా? ఇవాళ నేనే ఉన్నానండి, నాకు ఒక నా ఉద్యోగరీత్యా ఏదైతే నా డ్యూటీకి వెళ్ళాను, ఆ టైంకి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. కానీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీ చేయకపోతే డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తారండి. ఒక పనికి వెళ్తాం, పనికి అయితే వెళ్ళిపోయాం, ఓకే, కానీ పని చేస్తేనే కదా మనకి ఆ డబ్బులు ఇస్తారు. అదే కదండి, సద్గురువు దగ్గరికి చేరాం, సద్గురు మనందరినీ కూడా ఆశ్రయి మనం చేర్చుకున్నాడు. ఒక తండ్రిగా మనందరినీ కూడా బిడ్డలుగా భావించి చేర్చుకున్నాడు. ఆయన మనకి హామీ ఇచ్చారు, మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుని చేస్తాము అనేటువంటి హామీ ఇచ్చారు. మనం ఏంటంటే ఈ భగవంతుడి తత్వాన్ని మనం చదవడం అలవాటు చేసుకుంటే చాలా విషయాలు ఆధ్యాత్మిక పరంగానే కానీ సృష్టికి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తాయి. ఇందాక పొద్దున్న రుద్రరాజు తెలియజేశారు వాయు గురించి, ఈ అగ్ని గురించి, ఇవన్నీ కూడా ఒక స్కూల్ స్టూడెంట్ చదువుకుంటారు, కానీ అలాంటి విషయాలు కూడా ఆధ్యాత్మికంగా మనకు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే మన సద్గురు దగ్గరకు చేరాం, కానీ సద్గురు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరించడం ద్వారా మాత్రమే ఆ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం. ఏంటంటే ఎవరి యొక్క జీవన విధానానుసారంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి సద్గురు చెప్పినటువంటి విషయానికి చేయడం కోసం మనం ప్రయత్నం నిరంతరం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనం అది చేయకపోతే మాత్రం అర్హత పొందాం, అర్హత అయితే పొందాం, ఒక సద్గురు దగ్గర చేరేటువంటి ఎంతో అదృష్టంతో అర్హత పొందాం. కానీ ఆ అర్హతను ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తే అంత త్వరగా దాని యొక్క మనం ప్రతిఫలాలను పొందగలుగుతాం. కాబట్టి నిరంతరం దానికోసం ఏం చేయాలి, ఎందుకు చేయాలంటే మెయిన్ మనంతటా మనము ఈ మానవ స్వభావాలను విడిచిపెట్టాలంటే సాధ్యం కాదు. అది ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అనుకునేవాడిని, ఏముంది గురు భగవంతుడిని నలుగురిలో చూడటమే కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోయినా కూడా మనం ఈ భగవంతుడు పని చేసినట్టే అనేటువంటి భావన ఉండేది. కానీ ఈ మానవ సమాజంలోని మన ఈ మనసు మనకి ఏం చేస్తుందంటే ఒక వస్తువుని ఎవరికన్నా మన దగ్గర ఉన్నది ఇచ్చేటప్పుడన్నా ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే మనసు యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. కానీ ఏదన్నా చేయాలన్నా చేయడానికి మనసు సహకరించదు. ఈ మనసులో మనకి చెప్పుకుంటాం అనేక అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఈ అరిషడ్ వర్గాలను మనం బంధించేసాం, ఈ తల వేసేసాం మొత్తం గదిలో పెట్టి. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, వస్తువుకు ఒక అడ్డుగా ఉంది మనకి, ఆ అడ్డును తొలగిస్తే ఎంతో విలువైనటువంటి పంట పండుతుంది అనుకోండి. ఒక పంట ఉందండి, పంట పండడానికి ఒక అడ్డుగట్ట వేసాం, అడ్డుగట్ట ముందు ఒక గ్లాసు నీళ్ళు వేస్తే అడ్డు పోదు కదా, కానీ అదే ప్రవాహం అయితే మనం గట్టు తీయకుండానే అడ్డు పోయి ఆ పంటకు వాటర్ వెళ్తుందా లేదా? మనం ఎప్పుడైతే ఈ ప్రవాహం యొక్క దిశగా ఈ నామాన్ని మనం నిరంతరం ఎంతో ఫోర్స్తో కూడినటువంటి విధంగా మనం ప్రవహించేలా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అనేవి బయటికి వెళ్ళి దానికి విలువైనటువంటి దానికి అనుగుణంగా బయటకు పోయినప్పుడు నిజంగా విలువైనటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. అంటే బాబా ఇప్పుడు ఈ తత్వం చెప్పుకుంటాం కానీ అనుభవపూర్వకంగా తెలియజేసుకున్నంత విలువ చెప్పడం ద్వారా చెప్పడం వరకు సరిపోతాం, కానీ ఆ ఆనందాన్ని తీసుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం. కానీ ఏంటంటే మెహర్ బాబా కార్యక్రమాలకి
పాల్గొనాలి అన్నది ఒక విషయం అయితే కొంతమంది నన్ను అడుగుతుంటారు, మామూలుగా ఊర్లోనే అడుగుతుంటారు గురుదేవులు ఇప్పుడు ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాం బాబా గురుదేవులు తెలియజేసేవారు, మీరు ఏం చేయక్కర్లేదు నామం చేసుకుంటే చాలు అని చెప్పేవారు. నామం చేసుకుంటే చాలు అన్నారు కానీ ధ్యానం చేయని అవసరం లేదని చెప్పలేదు కదా, అర్థమవుతుందండి. ఆ పరిస్థితిని బట్టి చెప్పారు, ఆ రోజు నీకు అవకాశం లేదు, ఈరోజు నీకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ధ్యానం చేయకపోతే ఏమి చేస్తాం, బాబా నామాన్ని నిరంతరం చేస్తాం, నామం చేస్తూనే పని చేస్తుంటాం కానీ ఆ దృష్టి పని మీద కూడా ఉంటుంది. ఈ ధ్యానం అనేది మనకి మన యొక్క గుణాలు మనకి తెలియాలంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి. ఆ ధ్యానం చేయకపోతే మన యొక్క నిజమైనటువంటి స్వభావం మనకి తెలియదు. నేను అనుకుంటాను మనం మంచిగానే ఉన్నాను కదని, కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఉన్నటువంటి క్రూరమైన ఆలోచనలు, ఇన్ని జన్మల నుంచి ఉండిపోయినటువంటి ఆ గుణాల యొక్క స్వభావాలు మనకి బయటపడతాయి. ఆ బయటపడినటువంటి గుణాలను మనం గుర్తించి ఆ సద్గురుదేవుల యొక్క సహాయంతో వాటిని అధిగమించడానికి ఆ సద్గురు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఏమి చేయాలన్నా మనం సాధన చేయకపోతే మాత్రం ఏది సాధించలేము. ఏదన్నా మనం ఒక వరకు వచ్చాం, వచ్చిన తర్వాత సాధన చేయడం అనేది మెయిన్. సాధన చేయకపోతే ఎంతవరకు 40 సంవత్సరాల నుంచి ఉన్నా, నేను 25 సంవత్సరాల నుంచి బాబా ఫీల్డ్లో ఉన్నాను అంటే ఇప్పుడు వరకు. ఇంకో విషయం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే అదే నాకు బాబా గురించి చెప్పాలంటే నామోషిగా ఉండేది. నిజం చెప్తున్నానండి, ఎప్పుడన్నా ఎవరికైనా చదువుకునే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఎందుకన్నా నా బాబా గురించి చెప్పాలంటే ఎవరైనా కొత్తగా అందరికీ కొత్తగానే ఉంటుంది. ఎందుకులే మళ్ళీ వాళ్ళకి ఏదో వాళ్ళు నమ్ముతారో నమ్మరో నమ్మకపోవచ్చు, ఎందుకులే మనం వాళ్ళకి చెప్పి ఏదో నేనేదో వ్యతిరేకంగా ఉన్నాను అనుకున్నటువంటి భావంతో ఎవరికి చెప్పడం కూడా ఇష్టపడి ఉండి కాదు. కానీ తర్వాత నిజమైనటువంటి ఎప్పటి నుంచి అంటే బాబా తత్వం ఎప్పుడైతే చదవడం కొంచెం అలవాటు చేసుకున్నామో నిజం వాస్తవం ఎలా ఉంటుంది అనేది మనకి గ్రహించగలిగాం. లేదంటే అందరితో పాటు అందరూ దేవుళ్ళే, ప్రతి ఆత్మ దేవుడే కానీ అందరూ ఎంతమంది దేవుళ్ళు ఉంటారనేటువంటి భావనే ఉండేది. కాబట్టి ఏంటంటే నిజాన్ని తెలుసుకోవడానికి మనం ముందు మనకు అవకాశం ఉంటే ఆ తత్వం అలవాటు చేసుకుని చదవడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా గురుదేవులు తెలియజేశారు ఒక గంట ధ్యానం చేయమని, బాబా నామం నిరంతరం చేయమని. ఎందుకంటే మనకి మనం చెప్పడానికంటే అక్షర జ్ఞానం ఉంది కాబట్టి చదువుతాం, చదువు అర్థం చేసుకున్నాం. మరి చదవలేని వాళ్ళకి కూడా బాబా తత్వం ఎలా తెలుస్తుంది? ఒక్కసారి చిన్న లాజిక్ ఆలోచించండి. ఎలా అక్షరజ్ఞానం ఉండి చదువుకొని బాబా గురించి రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పేస్తాం, మరి చదవలేని వాళ్ళకి ఎలా తెలిసింది? విన్నదాని ద్వారా తెలిసిందా? అందరూ వింటున్నాం కదా, మరి అంతలా మనకి ఎందుకు తెలియట్లేదు? అనుభవం. ఆ అనుభవం పొందకపోతే మాత్రం మనం చదివింది కొంతవరకు ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క నిజమైనటువంటి విలువను పొందగలగాలి. ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ. ఇవాళ ఏంటంటే ఒక పరీక్షకి వెళ్ళినటువంటి విద్యార్థికి 3 గంటలు ఇస్తే 2 గంటలు ఇస్తే ఆ 2 గంటలు చాలా విలువైంది. ఎందుకంటే ఆ 2 గంటల తర్వాత రాస్తానన్న పేపర్ ఉండదు, అంతే కదండి. ఆ 2 గంటల తర్వాత మనం ఎగ్జామ్ రాస్తామంటే పేపర్ ఇస్తారా? ఇవాళ మన సమయం కూడా అలాంటిదే. ఇవాళ నేను 100 సంవత్సరాలు వదిలితానని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలమా? కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతి నిమిషం ఎలాగంటే కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి ఎంత బాధపడతాడో సద్గురువుని ఆశ్రయించడానికి ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ సద్గురువుని విడిచిపెట్టడానికి అంత బాధపడిపోవాలి. ఇవాళ రామయ్యపాలెం పండు నేను అనేక సందర్భాల్లో అనుకుంటుంటాం, నిజంగా సద్గురుదేవులు ఇంకా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో ఉంటే ఎంతో ఎన్నో విషయాలు తెలుసుకుందామేమో అని అనుకునేవాళ్ళం ఒకప్పటి వరకు. నిజంగా సద్గురుదేవులు ఎందుకు లేరు? ప్రతి ఒక్కరి ద్వారా అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఇవాళ మనం ఈ కార్యక్రమానికి వచ్చాం, ఎన్ని విషయాలు నలుగురు ద్వారా అనేక రకాల విషయాలు తెలియజేశారు. ఏంటి, ఒక ధ్యానం చేయడం వల్ల ఉన్నటువంటి ఉపయోగం తెలియజేశారు. దాన్ని మరి ఆచరించకపోతే చెప్పిన విషయం ఎప్పుడు కూడా యథార్థమే, ఆచరిస్తే దాని ప్రతిఫలం పొందుతాం. లేదంటే ఆ విషయం ఉత్తదైపోద్దా? సత్యం ఎప్పుడూ సత్యమైనదే, కానీ ఎప్పుడు పొందగలం? అది ఆచరించినప్పుడే కదండి. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషం సద్గురువు కోసం ఆలోచన, ఆలోచించడం పెద్ద కష్టమా? సద్గురువు కోసం ఆలోచించడమే, సద్గురువు చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టుకోవడం. ఇందాక ప్రసాద్ గారు తెలియజేశారు ఏ మన ఒకరి దగ్గర ఓటర్ తాగినా దేనికన్నా అది రుణం అని. ఈ తత్వం ఎప్పుడైతే చదవడం అలవాటైందో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈ గురుదేవులు చెప్పినటువంటి విషయానికి ఆచరించుకొని
ఆ వీళ్ళ ఇలా జరుగుతుందంటే, ఈ వల్ల వీళ్ళ ఆటో ఎక్కుతుందని అంటే ఆ గురుదేవులు తెలియజేశారు. ఏంటి, వాడికి నాకు ఒక రుణబంధం ఉండదు కాబట్టి నేను ఆడ ఆటో ఎక్కాను. అక్కడ కూడా గురుదేవులు తెలియజేసుకున్నాం కదా, గురుదేవులు తలుచుకుంటున్నాం కదా. అదే ప్రతి విషయానికి కూడా, ప్రతి విషయానికి మనం అతని ద్వారా అతన్ని ఆలోచించి ఆయన చెప్పినటువంటి విషయం ఇది ఇలా జరిగింది అనేటువంటి భావన మనం ఏర్పరచుకుంటే అతని కోసం ఆలోచించినట్టే, తెలియకుండానే మనకి తెలియకుండానే జరిగిపోతుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం సాగిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం మెహర్ బాబా పరంగా రావడం అదృష్టం అని భావిస్తున్నాం. ఆ అదృష్టం రావడం వరకు ఓకే, కానీ దానికన్నా ముఖ్యం మనం సాధన చేయకపోతే మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాం. ఉన్న టైం తక్కువ, ఈ టైంలో చేయకపోతే నెక్స్ట్ చేయలేమా అంటే మళ్ళీ జన్మ వస్తుంది. ఖచ్చితంగా ఇలాగే ఉంటామని చెప్పగలమా? ఎంతమందితోని ఈ బాబా సాహిత్యం ఎలా పంచుకోవడం అంటే ఎంత అదృష్టమో తెలిసింది. ఈ ఆనందం మళ్ళీ రాదు, ఇవాళ తర్వాత వస్తుందని మనం చెప్పలేము. ఈ ఉన్న టైంలో ఎప్పుడో అప్పుడన్నా చేయాలి కదా, తర్వాత చేద్దామని అప్పుడన్నా చేయాలి కదా. ఇప్పుడు నేనే అనుకునేవాడిని, ధ్యానం చేద్దామంటే ఇంటి ఏళ్ళకి వద్దులే రేపు మొదలు పెడదాం అనుకున్నాను. రేపన్నా చేయాలి కదా, ఇవాళన్నా చేయాలి, రేపన్నా చేయాలి. అది ఈ రోజు నుంచి ప్రారంభిస్తే రేపు చేస్తాం. ఇంకా అలా వాయిదా వేసుకుంటే నిజంగా నేను అలాగే వాయిదాల మీద వాయిదాలు, ఎంతో ఎంతో ప్రయత్నం చేసినా చేయడానికి సాగరించేది కాదు. చేద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, మనకేంటి మనం కురవలేం కదా, ఇంకా తర్వాత చేద్దాంలే. ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో కాదు, మన జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఏంటంటే ఏమనుకునే వాళ్ళు, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నుంచి బాబా ఫోన్లో ఉండడం అంటే ఎంతో అదృష్టం ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా బాబా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉందనేటువంటి భావన మాలో కలిగి రామయ్యపాలెం చెందిన ఆ పండు నేను ప్రతి నిమిషం, ఎందుకంటే అందరికీ బాబా తత్వం అర్థం అవ్వాలి మనం చేయవలసింది. కానీ వాళ్ళ అందరూ కూడా అనేక రకాల విషయాలు చెప్తున్నారు, వింటున్నాం. ఏదో జయబాబు అంటే జయబాబు అనుకుంటున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు మనం దాన్ని దృష్టి పెట్టి ఒక్క నిమిషం ఆలోచించాలి. మరి అది ఆచరించడం కోసమే కదండి, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరం కూడా ఖాళీగా ఉండైతే రాలేదు. ఎవరికి ఉండేటువంటి వృత్తి రీతే వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ అనేక విషయాలను తెలియజేస్తున్నారంటే దేనికోసం? పూర్ణచంద్రరావు గారు తెలియజేశారు ప్రతి ఒక్కరిలోని మెహర్ బాబా గురించి తెలియజేయాలని. మరి దానికోసం మనం వర్క్ చేస్తున్నామా? చేయాలి. చేయకపోతే మరి మనం చేసామంటే మన జీవిత విధానంలో మన మెహర్ బాబా ప్రేమికులుగా జీవించడం అంటే మనం బాబా సంకీర్తన చేసుకుని బాబా గురించి తెలియజేయడమా అంటే, బాబా చెప్పినటువంటి విషయాల్ని మన నిజ జీవితంలో ఇతరులను ప్రేమించాలి, చిన్న విషయం అంతే. కానీ అది ఇతరులను అందరినీ ప్రేమించాలంటే ఎంత కష్టం, ఎందుకు కష్టం అవుతుంది? మనలో ఉన్నటువంటి అహం ఒప్పుకోదు, దానికి కారణం మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు. అవన్నీ ఎలా నిర్మూలించబడతాయి? నిత్యము బాబా నామస్మరణ చేయడం ద్వారా ఆ ప్రవాహాన్ని మనం మనలో నింపుకోవడం. కానీ చేయగలుగుతున్నామా అంటే మనకు ఆలోచన రావాలి. ఇతరులను ప్రేమించలేకపోతుందని అంటే లేదు, బాబా చెప్పినట్టు నేను జీవించట్లేదు, ఇంకా జీవిస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నాను తప్ప జీవించట్లేదు అనేటువంటి భావన మనలో కలిగి మనల్ని నిరంతరం కూడా మనం ప్రశ్నించుకోవడం ద్వారా మాత్రమే మనం ఒక పని చేయాలంటే ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలియదు. చేసేస్తా నేను అనుకునేవాడిని, బాబా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నా దగ్గర బాబా గురించి చాలా ఎన్నో చేస్తున్నాను అనుకునేవాడిని. కానీ ఏంటి అని నిజంగా ఆలోచిస్తే ఏమీ లేదు. ఇతరుల దగ్గర నా స్వభావాలు, ఆ రాతి స్వభావాలు ప్రదర్శిస్తున్నాను. మరి అవన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయి? ఆ సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ సంపాదించాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం నిత్యము మనకు అవకాశం ఉంది, చదవడానికి అవకాశం ఉన్నప్పుడు బాబాతత్వం అవగాహన పరుచుకోవాలి. ఎందుకంటే అవగాహన పరుచుకోవడం ద్వారా ఆ క్షణంలోనే సద్గురుదేవులు అనుగ్రహం ఇవ్వచ్చు. మనం నిజంగా ఏంటంటే ఇప్పుడు ఒక గేటు దగ్గర కుక్క ఉంటుంది, ఎప్పుడు పెడతారని చూస్తూ ఉంటుంది. అలాగే అనుగ్రహం కోసం మనం ఎదురు చూడాలి, ఆయన అనుగ్రహం ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందామని. ఇప్పుడు పూర్వకాలంలోని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఈ యుగంలోని కూడా శ్రీరాముడు కూడా తన సద్గురువు దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళేవారు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేవారు కాదండి, విద్య వాళ్ళకి అనిపించినప్పుడు చెప్పేవారు. కానీ ఈరోజు మనకు అలా కాదు, గురుదేవులు చెప్పినటువంటి విషయం ఏ క్షణం కావాలి ఆ క్షణం మనం ఫోన్లో చూసుకోవడానికి ఉంది, వినడానికి ఉంది, అనేక పుస్తకాలు ఉన్నాయి. కానీ మనం చేయాలా? నిత్యం మనం ప్రతి విషయాన్ని ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన కోసం తపన, ఆ తపన ఎప్పుడైతే ఉంటుందో
మనకు తెలియకుండానే మనకు ఆ సహాయాన్ని సద్గురుదేవులు అందిస్తారు. కాబట్టి గురుదేవులకి మనం ఆశ్రయించి ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయం సాధించక చెప్పింది చెప్పినట్లు చేయాలి, అదే విధేయత అని అనేక సందర్భాలకు తెలియజేశారు. అతనికి ఏంటంటే మనం అనేక రకాలుగా చెప్తుంటారు, ధ్యానం చేయండి, నామం చేయండి, ఎవరు అనుకూలంగా చేయండి అంటే. ఎందుకండి ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది అని మా ఊళ్ళో ఉంటారు, నేను నామం చేస్తున్నాను కదా ధ్యానం చేయక్కర్లేదు అన్నారు, 40 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా అవసరం లేదు. ధ్యానం చేయక్కర్లేదు అన్నారంటే ఆ రోజు నీ పరిస్థితి వేరు. ఈరోజు నీకు అవకాశం ఉంది, ఖాళీగానే ఉన్నావు కదా, అప్పుడు నువ్వు పనికి వెళ్ళేవాడు, ఏదో అయ్యేది, సమయం లేదు. ఈరోజు సమయం ఉంటుంది కాబట్టి ఈ గంట ధ్యానం కూడా సద్గురుదేవుల కోసం ఆశ్రయించడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి చేయాలి. అంటే ఎంత సమయం, ఆ గంట అని కాదండి, ఉన్నటువంటి టైంలో ఎంత సమయం ఉంటే అంత సమయం సద్గురు గురించి ఆలోచించడం ద్వారా ఎంత సమయం అయితే కేటాయిస్తామో అంత మన జీవితాన్ని వృద్ధి చేసుకున్నట్టే. ఇప్పుడు ఒక గంట పనికి వెళ్తే గంటకు సంపాదన, 10 గంటలు చేస్తే 10 గంటల సంపాదన వస్తుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి. ఈ మానవ జీవితం జీవిస్తున్నాం ఎంతవరకు చేయగలం, ఇందాక తెలియజేశారు, ఎవరన్నా ఎంతవరకైనా శ్మశానం వరకు వస్తారో ఒక ఈశ్వర స్థితి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ స్థితి కోసం ఆలోచించట్లేదు, శ్మశానం దగ్గర ఆగిపోతామా, అక్కడ ఆగిపోవడం అయితే ఇంక మళ్ళీ వచ్చే పని లేదు కదా. కాబట్టి ఈశ్వర స్థితి, ఆ సద్గురు సహాయం పొందాలంటే ఈ జీవితంలోకి ఆయన చెప్పిన ప్రతి విషయం ఆచరించకపోతే మనం ఎన్ని చెప్పుకున్నాం వృధా. వింటాం, చెవుల వరకు వెళ్తుంది, మనసులో ఉంటుంది, కానీ అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా దాని యొక్క ప్రతిఫలం పొందలేం. పండును చూస్తున్నంత వరకు అది మామిడి పండు అని మనకు తెలుసు. సద్గురుదేవులు చెప్పిన ప్రతి విషయము పండు లాంటిదే, తిన్నప్పుడే దాని రుచి తెలుస్తుంది. గురుదేవుల తత్వం చెప్పుకున్నా ఎంతవరకు చెప్పుకుని తరగదండి అది, 24 గంటలు కూర్చున్నా చెప్తూనే ఉంటారు. ప్రసాద్ గారు మల్లెపూలు వస్తుంటారు, తెల్లవారులు అయిపోతూనే ఉంటుంది. కానివ్వండి ఆ తత్వం బ్రేక్ ఉండదు, ఎందుకంటే దాంట్లో మనం ఎంటర్ అయినప్పుడు వినాలనేటువంటి ఆతృత, ఆ సద్గురుదేవులు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి ఏంటంటే తత్వం చెప్పుకోవడం వరకు ఒక ఎత్తు అయితే అనుభవంలోకి తీసుకురాకపోతే మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఎంత కాలం చేసినా తత్వం తత్వంలాగే ఉంటుంది తప్ప అనుభవంలోకి రాకపోతే. గురుదేవులు కూడా తెలియజేసేవారండి, మీరు నా దగ్గరకు వచ్చి పాదాల మీద పడిపోయినంతలో మీకు అనుగ్రహించేయట్లేదు, నేను నా దగ్గరికి ఇదా ఎంతమంది వచ్చేస్తుంటారో, ఇప్పుడు పుట్టినరోజు అంటే చాలామంది ఎవరెవరో కొత్త వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారో, వచ్చేసినంతలో అనుగ్రహించేయట్లేదు. నేను చెప్పినటువంటి విషయం మీరు నిజంగా ఆచరించినప్పుడు మాత్రమే నా యొక్క సహాయాన్ని పొందగలదని గురుదేవులు తెలియజేశారు. కాబట్టి నిజంగా మనకు గురుదేవుల సహాయం కావాలి అనుకుంటే, నిజమైనటువంటి సహాయం మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఆచరించకపోతే మాత్రం ఏ విధమైనటువంటి సహాయాన్ని పొందలేము. బాహ్యంగా మల్లెపల్లి సెంటర్ చెందినటువంటి నేను బాబా ప్రేమికుడినే, రామసింహపేటలో బాబా ప్రేమికులు, అందరూ బాబా ప్రేమికులమే, గుర్తింపు వచ్చింది, కానీ సహాయం కావాలి మనకి, గుర్తింపు కాదు కదా. కాబట్టి ఎందుకంటే అండి ప్రతి విషయాన్ని మీ జీవన విధానానికి అనుగుణంగా, మీకున్నటువంటి సమయానికి అనుగుణంగా ఎంత సమయం వీలైతే అంత సమయం సద్గురువు కోసం, ఆయన చెప్పినటువంటి విషయాన్ని జీవించడం కోసం ప్రయత్నం చేసి మనందరం కూడా అతని యొక్క నిజమైనటువంటి సహాయం పొందాలని కోరుకుంటూ అందరికీ జై హో. జై బాబా. కార్యక్రమం ఉదయం కార్యక్రమం పూర్తయిందండి, మళ్ళా రెండింటికి అందరం కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ సంకీర్తన చేస్తారు, పెద్దాడి నుంచి వచ్చారు మన అచ్యుత గారు, ఇక్కడ సంకీర్తన చేస్తూ ఉంటారు. మళ్ళా రెండింటికి కలుద్దాం. జై బాబా, జై గురుదేవ్.